अंदर की जय भीम ने राजेश महासेन वेलकम टू महासेन मीडिया और सारी वीडियो चूँ दादापू 80 संवत्सराल पैने पेद्दायन की ईन इबंध पड़ती वैसीपी गवर्नमेंट एवरो ये कंप्लेंट लेकुंडा एंतो मंदि कोन्नि वेल मंदि उपाधि इच्चिन पारिश्रमिकवेत्त ईनेदो केसुलु पेट्टेस्तुन्नाम इच्चेस्तुन्नाम अनि चेप्पि ओकटि रेंडो पाइंट एंटंटे अंडि గల్లా జయదేవ్ గారు మీకు తెలుసే ఉంటది అమర్రాజా బ్యాటరీస్ ఓనర్ అమర్రాజా బ్యాటరీస్ ఈ రోజున తెలంగాణలో అమర్రాజాకి శంకుస్థాపన 9500 కోట్ల పెట్టుబడి 10000 మందికి పైగా ఉపాధి లభిస్తుంది శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఇదే అమర్రాజా కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆ అమర్రాజా కంపెనీని ఇగ మా ఎవరో రోజా మీద మార్త జోండే నాకు తెలిసి రోజా గారు కూడా చాలు ఇది వైసీపీని క్లోజ్ చేసేదానికి వైసీపీ పార్టీ చేస్తున్న ప్రతి దరిద్రమైన పని కూడా ఈవిడ చెప్పకనే చెప్పేస్తది బయటికి వచ్చి ఈవిడ ఏమంటుందో ఒకసారి వినండి కేటగిరీలో పొల్యూషన్ ని వెదజల్లి ప్రజల ప్రాణాలు తీసుకుంటున్న కంపెనీల మీద రైట్ చేస్తే ఎందుకు ఇంత యాగీ చేస్తున్నారు అని నేను అడుగుతున్నాను ఇక్కడ అమర్రాజా కంపెనీ ఒకటే కాదు ఇంకా 54 రెడ్ కేటగిరీ ఉన్న ఫ్యాక్టరీలు ఏవైతే కాలుష్య నియంత్రణని చేయకుండా ప్రజల ప్రాణాలతో చలగాట మారుతున్నాయో వాటన్నిటికీ కూడా క్లోజర్ నోటీస్ ఇవ్వడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయని పచ్చ బ్యాచ్ ని ఈ రోజు అమర్రాజా కంపెనీ ఎవరు కూడా వెళ్ళిపోని చెప్పట్లేదు అండ్ తెలుగుదేశం పార్టీ కూడా ఈ రోజు ప్రతి ఆపతల్లి ఆపమ్మ అయితే అమర్రాజా అన్నటండి పొల్యూషన్ వచ్చేస్తుందట అందుకని అమర్రాజాని ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళగొట్టారు దాని కారణాలు ఏం చెప్తున్నారంటే పొల్యూషన్ అట అది కనీసం వైసీపీకి సిగ్గనేది ఉంటే ఏ కోసనైనా సిగ్గనేది ఉంటే ఇక్కడ దివిస్ అని ఒక ఫార్మా కంపెనీ ఎక్కడ తుని నియోజకవర్గంలో దివిస్ దీని గురించి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఈ దివిస్ కంపెనీ వల్ల రోజుకి 5-6 లక్షల లీటర్లు పొల్యూట్ అయిపోద్ది దానివల్ల ఈ చుట్టుపక్కల చేపల రొయ్యల ఇండస్ట్రీ అన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి కాబట్టి ఆ ఇండస్ట్రీని ఖచ్చితంగా నేను ఇక్కడికి రానివ్వకుండా అవసరం అయితే ప్రాణ త్యాగాలు చేద్దామని పెద్ద బిల్డప్ డైలాగ్లు ఆ కొట్టి సీన్ కట్ చేస్తే అదే దివిస్ పరిశ్రమను ఇప్పుడు ఆల్రెడీ పెట్టడానికి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు జగన్ రెడ్డి పొల్యూషన్ ఉందని చెప్పినోడే మళ్ళీ అదే వ్యక్తి రోజున మళ్ళీ అదే దివిస్ కంపెనీకి మొత్తం అనుమతులు అందిస్తే దాన్ని మొదలు పెడుతున్నారు ఆ గొడవ కూడా స్టార్ట్ అవుతుంది దానిలో మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం అదేవిధంగా బెక్కువల దగ్గర అక్కడ ఇంకో కంపెనీ ఒకటి ఉందండి ఆ కంపెనీని కూడా జగన్ గారు పాదయాత్ర అప్పుడు అబ్బాయి చాలా చాలా పొల్యూషన్ ఇది జనాల మధ్యలో ఎలా ఉంటుంది అన్నాడు కట్ చేస్తే సీను ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆయనే వచ్చి శంకుస్థాపన రిబ్బన్ కట్టింగ్ చేసాడు దానికి అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటే అది పొల్యూషన్ కంపెనీలు అధికార పక్షంలోకి వచ్చి కమిషన్ నొక్కేస్తే అవి సూపర్ కంపెనీ భోగాపురం ఎయిర్పోర్టు భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారు కడితే అరేరే ఒక చోట రెండెందుకు వైజాగ్లో ఉంది కదా సరిపోదా అని వాగిన ఇదే వైసీపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వెళ్ళేదానికి ఏం చేస్తారు శంకుస్థాపన చేస్తారు విశాఖకు 2-3 సార్లు శంకుస్థాపన అవును నాకు తెలియగడుగుతాను మళ్ళీ అనమాట జగన్ బ్రో నడుము పట్టిసిందా జగన్ బ్రో ఇప్పుడు మాట్లాడుతుంటే ముసలోడు ముసలోడు అన్నాడు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని 7 కిలోమీటర్ల అమాంతం నడిచేసాడు మొన్న ఈ జగన్ బ్రో అడ్డు పెడితే బస్సు కొన్ని ఇచ్చిన ఇలా ఉంటుంది తిన్నగా ఉంటుంది అది మామూలుగా ఎక్కలేరు ఎవరని టక 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 మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అథ్లెట్లాగా అలాంటి చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు అంటావు నువ్వేటనా కొబ్బరికాయ కొట్టడం వంగలపోతున్నాయి వంగలేనాడు మంగళవారం అన్నాడట అలాగా ఏటి పైకి ఏమో రాయిని పైకి తీసేయమంటావు పైకి తీసుకొస్తే కొడతావు కొబ్బరికాయ ఇంకోటి ఏదో ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఒకటి రెడీ చేసావు వికెట్లలాగా నిన్న మా జాతీయ కార్యదర్శి లోకేష్ గారు కూడా కామెడీ చేశారు దాని మీద ఆ మాసాని మీడియాలో కూడా ఉందట వీడియో ఇలాగా ఏదో 3 వికెట్లలో పెట్టి ఆ కొడుతున్నావేటి ఒకవేళ అప్పటికీ ఆ రెండు కూడా అందుబాటులో లేకపోతే ఆ పక్కన ఉన్న మీ కార్యకర్తలు లేకపోతే మీ మంత్రులు ఎవరో ఉంటారు కదా వాళ్ళ బొరమే కూడా ఎత్తవేడు కొంపతీసి పక్కన ఏమనే కొంత దూరం ఉన్నాడు కొబ్బరికాయలు కట్ట జగన్ గారి చేతిలో ఉన్నప్పుడు ఎదురుగా రాయిగా అనపడలేదు అనుకో పక్కన ఆదిమూలం సురేష్ ఉన్నాడు అనుకో నెత్తిమ కూడా ఎత్తాడు లేదా పక్కన ఇంకొక ఎవరో మన అంబటి రాంబాబు ఉన్నాడు అనుకో అతను కూడా మంచి బాగుంటుంది నన్ను ఉంటుంది దాన్ని నెత్తిమ కూడా ఎత్తాడు ఒక దూరంగా ఉండండి ఆయన చేతిలో కొబ్బరికాయలు ఉన్నప్పుడు సరే టాపిక్ డైవర్ట్ అవుతుంది అయితే ఇదే అమర్రాజా కంపెనీ రోజున 10000 మందికి ఉపాధినిస్తూ 9500 కోట్ల పెట్టుబడి పెడుతుంది మన పక్కన ఉన్న తెలంగాణలో అయ్యే కేవలం గల్లా జయదేవ్ గారు ఒకవేళ ఆయన కమకులసులు అయి ఉండొచ్చేమో లేదా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాబట్టి
ఈ ఆంధ్రప్రదేశ్లో 10,000 మందికి ఉపాధినిచ్చే అవకాశం ఉన్నా సరే ఆయన వెళ్ళగొట్టేశారు. అదే నేను సూటుగా మాట్లాడుతున్నాయా, ముందు కేటీఆర్ గారు ఏమంటారు చూద్దామండి. ముందు కరకంబాటిలో కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో కానీ దానికి రెట్టింపు ఈ ఒక్క ప్లాంట్లో పెడతా ఉన్నారంటే వారందరికీ కూడా గట్టిగా చప్పట్లతో మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. వారు మన మీద పెట్టిన నమ్మకం, మన మీద పెట్టిన విశ్వాసం. ఇప్పుడు కేటీఆర్ గారు ఏమంటారు తెలుసమ్మా రోజమ్మ, ఆయన ఒక ఐటీ మినిస్టర్, ఐటీ మినిస్టర్ పైగా సీఎం కొడుకు, అంటే ఆల్మోస్ట్ యువరాజు. నువ్వు తుమ్ముతూ ఓడిపోయే పదవిని ఇది. ఎప్పుడు నువ్వు ఏపీఐఎస్లో ఉంటావో, ఎప్పుడు ఆర్టీసీకి వస్తావో, లేకపోతే ఎప్పుడు ఇంకో శాఖలకు వెళ్తావో నీకే తెలియదు. అలాంటి నీకు నచ్చని అమర రాజా కంపెనీ కేటీఆర్ గారికి ఒక ప్రిన్స్ అయినా. ఆ కేటీఆర్ గారు ఏమంటారు తెలుసా, వారు మాపై పెట్టిన నమ్మకం మేము వారిపై పెట్టడం, అంటే గవర్నమెంట్ అమర రాజా మీద నమ్మకం పెట్టడం కాదు, అమర రాజా కంపెనీయే మా మీద పెట్టిన నమ్మకం, మా రాష్ట్రం మీద మా నాయకత్వం మీద పెట్టిన నమ్మకం అని మాట్లాడుతున్నాడంటే ఆ కంపెనీకి ఎంత వాల్యూ ఉంటే మాట్లాడతాడు. ఒక ఐటీ మినిస్టర్, ఒక సీఎం కొడుకు, మొండోడికి మొగల్పు ఇస్తే ముడిసి ఎక్కడో కానీ పెట్టుకున్నాడట, మడిచో ముడిచో. అలాగా మీకు ఇండస్ట్రియల్ విలువ మీకెలా తెలుస్తుంది, ఈ ఏదో లిక్కర్ బ్రాండ్లో లేకపోతే ఇసుక బ్రాండు ఇలాంటి వ్యాపారం చేసుకుని, గంజా వ్యాపారం చేసుకునే మీలాంటి వాళ్ళకి ఇండస్ట్రియల్ విలువ మీకెలా తెలుస్తుంది. మీరు ఇక్కడి నుంచి అమర రాజాని వెళ్ళగొట్టేస్తే అమర రాజా బ్యాటరీస్ ఏమైనా లాస్ అయిపోద్దా, లేకపోతే గల్లా జయదేవ్ గారు ఏమైనా లాస్ అవుతారా, లేకపోతే టీడీపీ ఏమైనా లాస్ అవుతుందా? ఒకసారి ఈయన మాటలు కంప్లీట్ చేసి స్థానికంగా ఉండే సర్పంచ్లు కానీ కౌన్సిలర్లు కానీ మున్సిపల్ చైర్మన్ గారు కానీ గౌరవ మంత్రి గారు కానీ నేను కోరేది ఒకటే, మేము ఎంతో కష్టపడి ఈరోజు ఇతర రాష్ట్రాలతో ఇతర దేశాలతో పోటీపడి వారిని ఒప్పించి మెప్పించి పరిశ్రమ తెచ్చినప్పుడు వారిని ఒప్పించి మెప్పించి పరిశ్రమ తెప్పించారట. చూసావు ఆ మాటల అర్థం? మీరు ఇంకో 10 జన్మలు ఎత్తే మీకు అర్థం అవుతుంది రోజమ్మా, 10 జన్మలు ఎత్తాలి మీకు. ఎందుకు ఒక గవర్నమెంట్ వారిని ఎందుకు ఒప్పించాలి, ఎందుకు మెప్పించాలి, ఎందుకు రప్పించాలి? ఎందుకంటే గవర్నమెంట్ పనిచేసేది ప్రజల కోసం, అక్కడ ఉన్న నిరుద్యోగులకి చదువుకున్న వాళ్ళకి ఉపాధి కల్పన నిమిత్తం, లేదా ఒక ఇండస్ట్రీ వస్తే దాని నుంచి వచ్చే ట్యాక్స్లు మళ్ళీ గవర్నమెంట్కి వస్తే దాని నుంచి పేద ప్రజలకు మేలు చేయాలి, ఇది మెకానిజం. మనమేంటి, మనకు కమిషన్ వస్తే ఇండస్ట్రీ, దివిసన్న మంచిదే లేకపోతే బెక్కవాళ్ళ పెట్టిన కంపెనీ అయినా మంచిదే, మనకి ఇది వస్తే మరి గల్లా చేయదే కదా, మీకెందుకు ఇస్తారు? నేను పేద ప్రజలకి ఉపాధి కల్పిస్తున్నాను, నీకెందుకు ఇవ్వాలి అంటారు. అందుకనే అది మనకొద్దు, మనం తరిమేయాలి దాన్ని. అయితే వైసీపీ వాళ్ళు అందరికీ గల్లా జయదేవ్ గారి ఫోటో చూపించి ఒక చిన్న వాసం చెప్తున్నాయా. ఇప్పుడు ఈ గల్లా జయదేవ్ గారు ఉన్నారు కదా, ఈయనేమి గ్లామర్ ఏం మెయింటైన్ చేయడు, చిన్న వయసులోనే నాకు తెలిసి ఆయనకి బట్టలు వచ్చింది, దాన్ని కూడా ఆయన ఒప్పుకుని యాక్సెప్ట్ చేసే విగ్గు కూడా లేకుండానే మామూలుగా తిరుగుతాడు. కాబట్టి చెప్తున్నాను ఇది ధైర్యంగా ఈ మాట. ఇప్పుడు ఈ గల్లా జయదేవ్ గారు ఈ ఫోటోలో ఈ చెవి దగ్గర నుంచి ఈ తెల్ల వెంట్రుకలు చూడండి, ఆ వెంట్రుకల్లో ఒక్క వెంట్రుకు కూడా జగన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ మీ వైసీపీ మొత్తం ఏకమైనా ఈ తెల్ల వెంట్రుకల్లో ఒక వెంట్రుకు కూడా వేయకలేరు అంటాడు రాజేష్ మాసన. ఎందుకంటాడు చెప్పనా, నువ్వు ఇక్కడ కాదంటే తెలంగాణలో ఎట్టెట్టుకుంటాడా, అక్కడ గవర్నమెంట్ ఐటీ మినిస్టర్ చూసావా ఆయనకి ఎలా రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా పారిశ్రామికవేత్త ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతాడు. ఈయన ఒక్కనే కాదు, ఆంధ్రప్రదేశ్లో నేను ఏదో అమరావతిలో ఆపేశాను, అక్కడ బిల్డర్లను ఆపేశాను, లేకపోతే కమ్మోళ్ళని ఏదో చేస్తాను, కమ్మోళ్ళ చిటికిన వేలు మీద ఉన్న వెంట్రు కూడా ఎవడో పేకలేడు. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉంటే తెలంగాణలో పెడతారు, కర్ణాటకలో పెడతారు, తమిళనాడులో పెడతారు, లేకపోతే న్యూజెర్సీలో పెడతారు పోయి, కాలిఫోర్నియాలో పెడతారు పోయి. పెట్టుబడి పెట్టేవాడిని దేశాలు రాష్ట్రాలన్నీ రెడ్ కార్పెట్ వేసి పిలుస్తూ ఉంటే వాళ్ళు మీరు పీకెత్తనం పీకెత్తనం ఏం పీకారు, ఎవరికి పీకారు ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ యువతకి పీకారు మీరు. ఆ కంపెనీ ఇక్కడ వచ్చింటే 10,000 మందికి ఉద్యోగాలు వచ్చిండేవి, ఆ 10,000 మంది సామాన్యుల జీవితాన్ని పీకిపాడు దొబ్బారు మీరు. ఇక్కడ అమరావతి కనుక అది నిర్మాణం జరుగుతూ ఉంటే కొన్ని లక్షల మంది భవన నిర్మాణ కార్మికులే కాదు, అన్ని సెక్టార్లో ఉన్న కార్మికులకి అక్కడ ఉపాధి దొరుకుండేది. ఈరోజు మీరు అమరావతిని ఆపేయటం వల్ల కమ్మోళ్ళనో తెలుగుదేశాన్నో వాళ్ళ చిటికిన వేల మీద ఉన్న వెంట్రు కూడా పీకలేరు, పీకలేదు కూడా. మీరు పీకింది ఏంటి అంటే అక్కడ పనిచేసుకునే వాళ్ళకో అవకాశాలు వచ్చే ఐటీ సెక్టర్ వస్తే ఐటీ ఉద్యోగాల్లో చేరే, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ పిల్లల భవిష్యత్తును పీకిపాడుతారు మీ ద్వేషంతో మీ అసూయతో. తెలుగుదేశం ఇలాంటి 4-5 ఇండస్ట్రీలు ఆపేస్తే తెలుగుదేశం ఆగిపోద్దా? ఇప్పుడు ఈ నేను తెలంగాణలో పెట్టాడు, మరి ఆయన చేయడా ఫండింగ్ తెలుగుదేశానికి, లేదా తెలంగాణలో వచ్చిన నోట్లు ఏమన్నా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మారవా? అవేమి పాకిస్తాన్ కరెన్సీ కాదు కదా, తెలంగాణలో కూడా అదే గాంధీ బొమ్మ అదే నవ్వు, ఆ డబ్బు తెచ్చి పెడతారు పార్టీకి, ఆపగలవా నువ్వు?
లేకపోతే ఇదే నువ్వు టీడీపీ సానుభూతి పొందాలన్న వీళ్ళందరూ కూడా వెళ్ళి అమెరికాలో పెద్ద పెద్ద ఉద్యోగాలు వ్యాపారాలు చేసి అధ్యక్ష పెడతారు టీడీపీకి, ఆపగలవా? ఏ నీకు లేదా? కొన్ని లక్షల కోట్లు కదా నీది. జగన్ రావు నిన్నే మీరందరూ కలిసినా ఇదిగో చూడండి, ఇక్కడ బాగా కనపడట్లేదు. కానీ ఆ కనపడినంత మాత్రంలో ఉన్న తెల్ల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుకు కూడా మీరు పీకలేరు. అలాగే రామోజీరావు గారిని కూడా చూపించాను కదా ఇందాక. ఈ రామోజీరావు గారి ఆయన నాకు తెలిసి జుట్టు లేనట్టుంది, ఉంది ఈయన కూడా చౌదేరు ఉంది. ఒకవేళ ట్రై చేయండి ఇక్కడ ఏమైనా పీకడానికి, పీకలేరు. దాంట్లో ఉన్న ఒక వెంట్రుకు కూడా మీరు పీకలేరు. ఇంతకన్నా స్ట్రాంగ్ వార్నింగ్ నాకు తెలిసి వైసీపీలు కావడం ఇచ్చిండు. మేము ఒకటో మొదలెడితే ఇదే ఫస్ట్ స్టెప్. అదేంటండి అది గల్లా జయదేవ్ గారి పరిస్థితి, అమర్ రాజా బ్యాటరీస్కున్న వాల్యూ. మన రాష్ట్రంలో అసూయతో ఈర్ష్యతో ద్వేషంతో ఈ తెలుగుదేశం సానుభూతి పౌరులందరినీ కూడా వాళ్ళని మొత్తం వాళ్ళ పునాదులను నరికేస్తే, వాళ్ళకి ఏ విధమైన ఆర్థిక ఇది లేకుండా చేస్తే ఆ పార్టీ ఆగిపోద్దేమో అనుకుంటున్నారు. అమరావతి మీద కులం ముద్ర వేసేస్తే ఈ కులం వాళ్ళందరినీ కూడా మనం రాష్ట్రవ్యాప్తంగా ఇది చేసిన వాళ్ళు అవుతాం అనుకుంటున్నారు. కానీ ఇప్పటికే ఫైవ్ స్టార్ హోటల్స్ కానీ, స్కూల్స్ కానీ, లేకపోతే హాస్పిటల్స్ కానీ, వ్యాపారాలు కానీ మెజారిటీ పాటు వాళ్ళే ఉన్నారు, వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు ఆ వ్యాపారాలు చేసి దాని మీద ట్యాక్స్ గవర్నమెంట్కి కడుతున్నారు, గవర్నమెంట్ దాని మీద నడుస్తుంది. ఎలాగా ఇలాగైతే రాజకీయం ఎలా చేస్తారు? చచ్చా నచ్చలా, నాకు నచ్చలా. కేటీఆర్ గారు తెలివైనోళ్ళండి మీరు. మహారాష్ట్రం కూడా మేము బాగు చేసుకోవాలనుకుంటున్నాం సార్. 2024 వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు అనే ఒక మేలిమి పర్వతం అంటారు చూడండి, అలాంటి వ్యక్తిని మేము సీఎం చేసుకుని మా రాష్ట్రాన్ని కూడా అతి త్వరలో తెలంగాణతో పోటీపడే స్థాయికి తీసుకురాగలుగుతాం. మన ఇద్దరు అన్నదమ్ముల అట్మాస్ఫియర్లో ఒకళ్ళని చూసి ఒకళ్ళకొకళ్ళు సహాయ సహకారాలు అందించుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా భారతదేశానికే తలమానికం కావాలని కోరుకుంటున్నాం సార్.